ఆంధ్రప్రదేశ్ లో క్రికెట్ ఆడే వాళ్ళకి ఒక గుడ్ న్యూస్. అదేంటంటే ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కొత్తగా ఆంధ్ర ప్రీమియర్ లీగ్ అనే ఒక T20 టోర్నమెంట్ ని స్టార్ట్ చేయబోతుంది. ఇన్ఫాక్ట్ దీని గురించి వీళ్ళు లాస్ట్ మంత్ లోనే అనౌన్స్మెంట్ ఇచ్చారు. బట్ నేనైతే పక్కాగా ఈ టోర్నమెంట్ ఎలా జరగబోతుంది, స్కెడ్యూల్ ఏంటి మొత్తం అన్ని కూడా క్లియర్ గా చెప్పారు. సో మనం ఆల్రెడీ తమిళనాడు ప్రీమియర్ లీగ్ మరియు కర్ణాటక ప్రీమియర్ లీగ్ చూస్తున్నాం. సో వాటిలాగే ఆంధ్ర ప్రీమియర్ లీగ్ కూడా ఉండబోతుంది. అండ్ TNPL మరియు KPL లో బాగా ఆడిన ప్లేయర్స్ ఎలా అయితే IPLకు వెళ్లారో అలానే EPL కూడా బాగా ఆడిన ప్లేయర్స్ IPLకు వెళ్ళొచ్చు. మీకు ఎగ్జాంపుల్ కావాలంటే వాషింగ్టన్ సుందర్ని తీసుకోవచ్చు. అతనైతే TNPL అద్భుతంగా రాణించి ఆ తర్వాత IPLకు వెళ్ళాడు, దెన్ టీమిండియాలో కూడా వెళ్ళాడు. సో ఈ ఆంధ్ర ప్రీమియర్ లీగ్ అయితే చాలా మంది యంగ్ క్రికెటర్స్కు ఒక వరం లాంటిది. ఇన్ఫాక్ట్ సీనియర్ క్రికెటర్స్ కూడా ఇది ఒక వరమే. సో ఇప్పుడైతే నేను ఈ లీగ్ గురించి బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఆ తర్వాత టైం లైన్ కూడా ఎలా ఉండబోతుందో చెప్తాను. సో వీడియోనైతే చివరి వరకు చూడడానికి ట్రై చేయండి. సో ఫస్ట్ లీగ్ గురించి మాట్లాడుకుంటే BCCI ఆంధ్రప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్కు ఒక T20 లీగ్ని ఏర్పాటు చేసుకునే ఛాన్స్ ఇచ్చింది. అండ్ ఏపీ గవర్నమెంట్ కూడా ఈ టోర్నమెంట్కు చాలా సపోర్ట్ చేస్తుంది. ఇన్ఫ్యాక్ట్ రీసెంట్గా వైజాగ్లోని YSR స్టేడియంలో మన CM జగన్ ఈ లీగ్కు సంబంధించిన లోగోను కూడా రిలీజ్ చేశారు. సో ఈ లీగ్లో అయితే మొత్తం 6 జట్లు ఆడబోతున్నాయి. అలాగే లీగ్ను బోత్ మెన్స్తో పాటు ఉమెన్స్ కూడా నిర్వహిస్తారు. అంటే మెన్స్కు విడిగా ఉమెన్స్కు విడిగా. మెన్స్ క్రికెట్లో మొత్తం 6 టీంలు ఉంటే ఉమెన్స్ క్రికెట్లో 4 టీంలు ఉండబోతున్నాయి. ఈ లీగ్లో మెన్స్ ఆడబోయే అన్ని మ్యాచ్లు వైజాగ్లోని YSR స్టేడియంలో నిర్వహిస్తారు. బట్ ఉమెన్స్ ఆడే మ్యాచ్లు మాత్రం విజయనగరంలో నిర్వహిస్తారు. అయితే ఈ 2 కేటగిరీలో ఫైనల్ మ్యాచ్ను మాత్రం YSR స్టేడియంలోని డే అండ్ నైట్ మ్యాచ్గా నిర్వహించబోతున్నారు. అండ్ ఆ ఫైనల్ మ్యాచెస్కు CM జగన్ కూడా హాజరయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ లీగ్లో 6 టీమ్స్ పార్టిసిపేట్ చేస్తాయని చెప్పుకున్నాం కదా. సో ఆ 6 టీమ్స్ని ఎలా తీసుకుంటారు, అలాగే ప్లేయర్స్ ఎలా అప్లై చేసుకోవాలి అనేది గురించి ఇప్పుడు తెలుసుకుందాం. సో నేనైతే ఏసీఐ ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్లో ఒక పోస్ట్ను పెట్టారు. అందులో ఏపీఎల్కి సంబంధించి ఒక ఫుల్ టైమ్ లైన్ పోస్ట్ పెట్టారు. సో దాని ప్రకారం June 3 నుండి 10 వరకు ప్లేయర్స్ యొక్క అప్లికేషన్స్తో పాటు టీమ్స్ యొక్క అప్లికేషన్స్ కూడా తీసుకుంటారు. అంటే ఈ టోర్నీలో టీమ్స్ అనేవి ఆప్షన్ ద్వారా సెలెక్ట్ చేస్తారు. సో IPL ఎలా అయితే రీసెంట్గా 2 కొత్త టీంలు టెండర్ ద్వారా తమ ఫ్రాంచైజీస్ని కొనుక్కున్నారో అలానే ఇప్పుడు 6 టీంలు టెండర్ ద్వారా 6 ఫ్రాంచైజీస్ని కొనుక్కోవాలి. సో ఈ ఫ్రాంచైజీస్ ఆప్షన్ అయితే June 16 ఉండబోతుంది. ఇక ఈ ఆప్షన్ ముగిసిన తర్వాత June 20 నుండి 23 వరకు కోచెస్ అండ్ సపోర్ట్ స్టాఫ్తో పాటు ప్లేయర్స్ యొక్క ప్రొఫైల్ని వెరిఫై చేస్తారు. దెన్ June 24 and 25 ప్లేయర్స్ ఆప్షన్ ఉండబోతుంది. సో IPL ఫ్రాంచైజెస్ ప్లేయర్స్ని ఎలా అయితే కొనుక్కుంటాయో సేమ్ అదే విధంగా ఇక్కడ కూడా అలానే కొనుక్కుంటారు. దెన్ ఆప్షన్ ముగిసిన తర్వాత July 6 నుండి July 17 వరకు ఈ టోర్నమెంట్ అనేది జరుగుతుంది. అంటే ఈ టోర్నమెంట్ మొత్తం 13 రోజులు జరగబోతుంది. సో ఈ టోర్నమెంట్ ఆడేందుకైతే ఆంధ్రప్రదేశ్లో నివాసం ఉంటున్న ప్లేయర్స్ని సెలెక్ట్ చేసుకుంటారు. అండ్ దీనికి ఎలాంటి ఏజ్ లిమిట్ లేదు, Under-19 నుండి సీనియర్ ప్లేయర్స్ వరకు అందరినీ తీసుకుంటారు. అలాగే ఓవరాల్గా చూసుకుంటే మొత్తం 6 ఫ్రాంచైజీలు కలిపి ఆప్షన్లో 120 నుండి 150 మంది ప్లేయర్స్ని కొనుగోలు చేస్తారు. ఇక ఆప్షన్లోకి ఎలా రిజిస్టర్ అవ్వాలంటే ఆల్రెడీ స్టేట్ టీమ్ తరపున ఆడుతున్న ప్లేయర్స్ డైరెక్ట్గా ఇందులోకి వెళ్ళిపోతారు. బట్ స్టేట్ టీంలో మెంబర్స్ కానీ వాళ్ళు ఆప్షన్లోకి వెళ్ళాలంటే మీరు ఖచ్చితంగా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ను కాంటాక్ట్ చేయాలి. సో వాళ్ళకైతే ఒక అఫీషియల్ వెబ్సైట్ ఉంటుంది, ఈవెన్ యాప్ కూడా ఉంది. అలాగే మీరు ఇంటర్నెట్లో సెర్చ్ చేస్తే వాళ్ళ ఫోన్ నెంబర్స్ కూడా దొరుకుతాయి. సో స్టేట్ టీంలో మెంబర్స్ కానీ వాళ్ళు డైరెక్ట్గా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ని కాంటాక్ట్ అయ్యి ఆప్షన్లోకి ఎలా వెళ్ళాలో కనుక్కోవచ్చు. ఇక ఆంధ్ర ప్రీమియర్ లీగ్ను స్టార్ స్పోర్ట్స్ తెలుగు లేదా ఫ్యాన్ కోడ్ అనే యాప్లో లైవ్లో మనం చూడవచ్చు. దీని గురించి అయితే ఫ్రాంచైజ్ ఆక్షన్ ముగిసిన తర్వాత మనకు ఒక క్లారిటీ వస్తుంది. సో ఆంధ్రప్రదేశ్లో మారుమూల ప్రాంతాల్లో దాగి ఉన్న టాలెంట్ని వెలికి తీయడానికి ఆంధ్ర ప్రీమియర్ లీగ్ని స్టార్ట్ చేయబోతున్నామని ఏసీఏ చైర్మన్ చెప్పారు. ఈ టోర్నీ టాలెంట్ ఉన్న ప్లేయర్స్ అందరికీ బాగా యూజ్ అవ్వాలని కోరుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ నైస్ డే.